వెల్కమ్ టు బుజ్జిబాబు స్పోకెన్ ఇంగ్లీష్. సులభంగా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి. టే టాపిక్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ఎట్లా ఉపయోగించాలి తెలుసుకుందాం. ఏదైనా ఒక పని భవిష్యత్తులో ఖచ్చితమైన సమయంలో జరిగితే విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ఉపయోగిస్తారు. షెల్ ఐకి ఊకి ఉపయోగిస్తారు. విల్, యూ, హీ, షీ, ఇట్, రామ్, ఎనీ సింగులర్ నేమ్స్, బాయ్స్, ఎనీ ఫ్లోరల్ నేమ్స్కి విల్ ఉపయోగిస్తారు. నేను వచ్చే నెల మీ ఇల్లు ఖాళీ చేస్తాను. బై నెక్స్ట్ మంత్ ఐ షెల్ హ్యావ్ వెకేటెడ్ యువర్ హౌస్. సాయంత్రం 5 గంటలకు మనము క్రికెట్ ఆడుతాము. బై 5 o'clock ఈవినింగ్ వీ షెల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. వచ్చే వారం నువ్వు పరీక్ష రాస్తావు. బై నెక్స్ట్ వీక్ యూ విల్ హ్యావ్ రిటర్న్ యువర్ ఎగ్జామ్. వచ్చే మార్చి నెల నాటికి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. బై నెక్స్ట్ మార్చ్ దే విల్ హ్యావ్ మ్యారీడ్. ఈ నెల చివరికల్లా ఆమె 2 లక్షలు దాచిపెడుతుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ షీ విల్ హ్యావ్ సేవ్డ్ 2 lakhs. వచ్చే ఆదివారం నేను ఊరికి వెళ్ళి ఉంటాను. బై సండే ఐ షెల్ హ్యావ్ గాన్ టు విలేజ్. రేపు సాయంత్రం అక్షర వేడుకకు రాదు. టుమారో ఈవినింగ్ అక్షర వోంట్ హ్యావ్ కమ్ ఫర్ ఫంక్షన్. నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు తినుబండారాలు తీసుకురావు. బై ద టైమ్ యూ రిటర్న్ హోమ్ యూ వోంట్ హ్యావ్ బ్రాట్ స్వీట్స్. 2 రోజుల్లో నీ పని ముగిస్తావా? బై 2 days విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్? వచ్చే నెల అతను నా డబ్బులు నాకు ఇస్తాడా? బై నెక్స్ట్ మంత్ విల్ హీ హ్యావ్ గివెన్ మై మనీ? మనం పార్టీ చేసుకుందామా? షెల్ వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఆ పార్టీ? ఈరోజు 11 గంటలకు వాళ్ళు బ్యాంకు నుండి డబ్బులు తీయరా? బై టుడే 11 a.m. వోంట్ దే హ్యావ్ విత్డ్రాన్ మనీ ఫ్రమ్ బ్యాంక్? ఈ రాత్రి ఎప్పుడు నిద్రపోతావు? వెన్ విల్ యూ హ్యావ్ స్లెప్ట్ టు నైట్? వచ్చే నెల ఎలా కళాశాలలు తెరవబడతాయి? నెక్స్ట్ మంత్ హౌ విల్ కాలేజెస్ హ్యావ్ బీన్ ఓపెన్డ్? రేపు ఉదయం మేము దేవుణ్ణి దర్శనం చేసుకుంటామా? షల్ వీ హ్యావ్ విజిటెడ్ గాడ్ టుమారో మార్నింగ్? వచ్చే సంవత్సరం ఇల్లు నిర్మించబడుతుందా? బై నెక్స్ట్ ఇయర్ విల్ హౌస్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుండి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్తో వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.